ఫ్రాన్స్ పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించిన తర్వాత తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్యారిస్ శివారులో చెలరేగిన ఘర్షణలు గురువారం నాటికి దేశమంతా పాకాయి. ఫ్రాన్స్లోని వివిధ ప్రాంతాల్లో పాఠశాలలు, పోలీస్ స్టేషన్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. కామర్ట్ పట్టణాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించారు. ఆందోళనలలో పాల్గొంటున్న వారిలో యువత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 100 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లింది. ఒక ప్యారిస్ ప్రాంతంలోనే 40,000 మంది పోలీసులను రంగంలోకి దించారు. ప్యారిస్ శివారు ప్రాంతమైన నాంటెర్రీలో మంగళవారం ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా 17 ఏళ్ల నయల్ అనే యువకుడు తప్పించుకుని వెడుతుండగా అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ ఘటన తర్వాత అల్లర్లు చెలరేగాయి. మరోవైపు కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై విచారణ ప్రారంభమైంది. అతడిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి.